రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంజీవని బస్సు ద్వారా ప్రతి జిల్లాలోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుంది. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో సంజీవని బస్సు ద్వారా 250 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 51 మందికి పాజిటివ్ కేసులుగా నమోదయ్యాయి. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని పోరుమామిళ్ల, కలసపాడు, కాశీనాయన, బీకోడూరు మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం అనారోగ్యంతో ఉన్న ప్రజలకు పోరుమామిళ్ల ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో సంజీవిని బస్సు ద్వారా వైద్యాధికారులు కరోనా వైరస్ చికిత్సలు నిర్వహించారు. ఈ చికిత్సలో భాగంగా 250 మందికి కరోనా చికిత్సలు నిర్వహించగా అందులో 51 మందికి పాజిటివ్ కేసులు నమోదైనట్లు పోరుమామిళ్ల వైద్య విధాన పరిషత్ వైద్యాధికారి సాధు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కరోనా పాజిటివ్ వచ్చిన వారిని కడప క్వారంటైన్ కు తరలిస్తున్నట్లు ఆయన అన్నారు. అక్కడ